Hi guys, a very good morning to all of you. Name is Ravi Kiran. Welcome back to my channel. And this is our Triumph State Triple R. So, this day actually, So, GoPro view lo bike ride chestunnattu inka remaining anta maatladam. So first ippudu manam cheyalasindi bike on cheyali endukante deen sound anedi chaala vinasampuga untadi. So let's start it. Ippudu manam road mode lo unnam. Inni roju nenu rain mode lo ride chesina, now I kept in road mode. चलो लेट्स गो. ఇప్పుడు ఒక చిన్న డ్రాగ్ ఇద్దాము. ఆహా వావ్ పవర్ అయితే క్రేజీ ఉంది. ఈ బైక్లో నాకు చాలా నచ్చింది కూడా ఇది. దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది కదా, ఆహా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే బైక్ మనం ఆన్ చేసుకొని పక్కన అలానే కూర్చొని చూస్తూ ఉండొచ్చు మనం, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ స్ట్రీట్ ట్రిపుల్ లవర్స్ ఎవరన్నా ఉంటే మన ఛానల్లో కింద కామెంట్ చేయండి, ఎంతమందికి మీకు ఈ స్ట్రీట్ ట్రిపుల్ సౌండ్ అంటే ఇష్టం అనేది. ఇంకా డెడికేటెడ్వి కూడా ఎగ్జాస్ట్ సౌండ్వి వీడియోస్ ఇంకా ముందు వస్తుంటాయి, టైం ఉన్నప్పుడు చేస్తాను దానికి. సో బ్యాక్ టు టాపిక్, మన టెయిల్ టైడ్ గురించి అంటే ఇప్పుడు నేను జనరలీ లైక్ హై కాస్ట్వే తీసుకోవట్లే, ఎందుకంటే ఇప్పుడు కంపెనీ నుంచి ఒకవేళ టెయిల్ టైడ్ ఉన్నా కూడా దాదాపు 15,000 వరకు ఏమున్నట్టు ఉంది, 12,000 to 15,000. అదే మనం బయట ఒకవేళ వేరే బ్రాండ్స్ ఏదన్నా తీసుకున్నా కూడా లైక్ ఈవోటెక్ కానీ అలాంటి ఏమైనా తీసుకున్నా కూడా 12,000 ఉంది. సో నేనేంటంటే అంత పెట్టి తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ టెయిల్ టైడ్ అనేది జస్ట్ ఒక ఓన్లీ నంబర్ ప్లేట్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. సో అంత బెట్ అయితే నేను తీసుకోవట్లేదు. ఏంటంటే ఇంకా నార్మల్గా కస్టమ్ మేడ్గా ఫ్యాబ్రికేట్ చేయించాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాని గురించి వెళ్ళేది అంటే మనకు నచ్చిన డిజైన్ తోటి మనము ఫ్యాబ్రికేట్ అంటే ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తోటి మనం చేయించుకోవచ్చు. సో దానికి కరెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. సో ఆల్రెడీ కొందరు నాకు బైకింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొందరు చేయించుకుంటారు అనమాట. సో లైక్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఏమన్నా కానీ. సో ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. ఆల్రెడీ నేను నిన్న నైటే మాట్లాడే వాళ్ళతోటి. సో ఇంకా ఈరోజు బైక్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసలు ఏంటి అనేది చూడాలి. నాకు ఒక్క వరి ఉంది, అదేంటంటే ఇప్పుడు టెల్ టెల్టి వేసేటప్పుడు దాని ఇండికేటర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ అవ్వకుండా మనం పెట్టించాలి. సో ఆ క్లాంప్ అనేది అదే విధంగా తయారైతే నాకు ఈజీ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ట్యాంపరింగ్ అని అంటే అది మళ్ళీ వారంటీ ఇష్యూస్ వస్తాయి. సో దాని గురించి ఇంకా కష్టం ఏంటంటే ఇంకా మనకు తగ్గినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్లో కొన్ని దొరుకుతాయి మనకి, దాంట్లో స్లాట్ పట్టకపోతే వైర్ కట్టింగ్ చేసి చేయాల్సి వస్తుంది. సో కస్టమ్ మేడ్లో అలాగా ఉండదు అని అనుకుంటున్నా. సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది అనేది. సో చూపిస్తాను మీకు కూడా. అండ్ ఒకవేళ వర్కౌట్ అయితే మీ అందరికీ నేను లైక్ డీటెయిల్స్ ఇస్తాను ఎక్కడ చేయించుకోవాలనేది. ఒకవేళ వర్కౌట్ కాకపోతే మాత్రం అయితే నేనైతే డీటెయిల్స్ అయితే పెట్టాను. సో నాకు కూడా తెలియదు. సో హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుంది, అయితే మంచిది, లేకపోతే ఇంకా లేదు. లేకపోతే ఇంకా చూడాలి, వేరే ఆల్టర్నేట్ ఏదన్నా చూడాలి. అవుతుంది అని అనుకుంటున్నా మ్యాక్సిమం. కానీ టెయిల్ టైడ్ వేస్తే మాత్రం బ్యాక్ సైడ్ లుక్ మొత్తం మారిపోతుంది, అసలు క్రేజీ కనబడుతుంది బైక్. సో డైరెక్ట్ వర్క్షాప్కి దగ్గరికి వెళ్దాము. వర్క్షాప్కి వెళ్ళినాక అక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో గైజ్ ఇప్పుడే వర్క్షాప్కి వచ్చా. సో వర్క్షాప్ యాక్చువల్లీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఈ ప్లేస్ నుంచి. అయితే మన బైక్ ఏంటంటే ఇప్పుడు ఈ టెయిల్ టైడ్ ఇది ఉంది కదా కంపెనీది, ఇది తీసేయాలంటే జనరల్ ఇక్కడ స్క్రూస్ ఉంటాయి, ఇక్కడ ఈ స్క్రూస్ తోటి మనం తీసేయవచ్చు అన్న నికాలు. సో ఆ తీసినాక ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీకు. ఈ ఈ పార్ట్ ఉంటుంది కదా టోటల్గా వచ్చేస్తుంది, ఈ సాకెట్ ఉంటుంది ఒకటి కనబడుతుంది కదా, ఈ సాకెట్ ఓపెన్ చేయాలి.
సో ఈ పార్ట్ ఉంది కదా ఈ విధంగా మొత్తం వచ్చేస్తుంది సో దీంట్లో నుండి మళ్ళీ మనం ఇండికేటర్స్ అనేది దీని నుంచి ఓపెన్ చేసుకోవాలా ఈ బ్యాక్ సైడ్ సెక్షన్ నుండి సో ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా కనబడుతుంది చూడండి టోటల్ ఎంప్టీ బట్ క్రేజీ కనబడుతుంది బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి టెల్టెడ్ అని రావాలి సో జనరల్ ఇక్కడ ఉంది కదా ఇది యాక్చువల్లీ ట్రయాంగిల్ షేప్లో ఉంది సో ఇది తగ్గట్టు ఆ బ్రాకెట్ ఒకటి చేయించాలి సో ఇది ఇప్పుడు మెయిన్ టాస్క్ సో చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది సో టెల్టెడ్ యాక్చువల్లీ నేను ఈ విధమైనది తెప్పించిన ఇది చాలా లైక్ సింపుల్ ఉంది మరీ పెద్ద ఓవర్గా కూడా లేదు ఇంకోటి కూడా ఉండే బట్ దిస్ ఈజ్ గుడ్ ఇక్కడ కనబడుతున్నాయి ఇది యాక్చువల్లీ మ్యాగ్నెట్స్ ఇది ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు సో ఇది మనకి జనరల్గా ఇట్లా వస్తుంది అనమాట ఇది ఉందా ఈ ప్లేస్లో ఈ విధంగా వస్తుంది సో ఫిట్టింగ్ అయినాక చూద్దాము ఇంకా దీనికి ఇండికేటర్స్ ఫిక్స్ చేయాలి ఇక్కడ ఇంకొక క్లోజ్ చేయడానికి ఇక్కడ ఒక ప్లేట్ చేయించాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అంతా ఓపెన్ ఉంది కదా ఇది యాక్చువల్గా క్లోజ్ చేయించాలి దీనికోసం ఒక బ్రాకెట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కింద ట్రయాంగిల్ షేప్ ఉంది కదా దీంట్లో ఈ బోర్డు ఏదైతుందో ఇది యాక్చువల్గా నార్మల్ దానికంటే కొంచెం బయటకు ఉంది సో ఇక్కడ ప్లేట్ ఏదైనా ఫిక్స్ చేసినా కానీ కొంచెం డిఫరెంట్గా వస్తుంది సో కొంచెం ఇది మోల్డింగ్ లాగా చేయాలి ఇంకా వర్క్ అయితే అవ్వలేదు చాలాసేపు అయింది వచ్చి కూడా సో వర్క్ ఇంకా గోయింగ్ ఆన్ సో లాస్ట్కి ఆల్రెడీ టైం ఈవినింగ్ అయిపోయింది సో ఇప్పుడు ఆల్రెడీ బ్రాకెట్ అనేది రెడీ అయింది సో బ్రాకెట్ ఏ విధంగా ఉంటుందో చూస్తాను మీకు సో ఇక్కడ కనబడుతుంది కదా ఇది యాక్చువల్గా కింద వచ్చే బ్రాకెట్ అనమాట దీని గురించి యాక్చువల్గా చాలా టైం పట్టింది సో ఇది మనకి జనరల్లీ ఈ కింద ఈ పార్ట్ ఉంటుంది కదా ఏదో ట్రయాంగిల్ షేప్ ఉందో ఇది ఇక్కడ వస్తుంది సో దీని మీద మనకి ఆ టెయిల్ టైడీ అనేది వస్తుంది ఆ టెయిల్ టైడీ కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు ఇది యాక్చువల్లీ టెయిల్ టైడీ ఇది యాక్చువల్లీ యూనివర్సల్ సో మార్కెట్లో కూడా లైక్ కొంచెం తక్కువనే దొరుకుతుంది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు సో ఈ టెయిల్ టైడీని మనం దీనికి ఫిక్స్ చేసేసి పెట్టాలి అయితే ఇండికేటర్స్ ఉంటాయి కదా సో కంపెనీ ఇండికేటర్స్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఇంకా ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా ఉంటే కూడా మీరు బయట ఏమన్నా పెట్టుకోవచ్చు సో మీ చాయిస్ అది అండ్ ఇది కాకుండా నేను ఇంకొకటి కూడా ఏం చేయించా అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నేను మీకు సో ఇప్పుడు మనము టెయిల్ టైడీ పెడతాం కదా ఇన్కేస్ టెయిల్ టైడీ పెట్టిన తర్వాత ఒకవేళ మనకి ఈ గ్రాబ్ రేస్ తీసేస్తే మనకి ఈ ఫుట్ పెగ్స్ కూడా తీసేసుకోవచ్చు సో తీసేస్తే మనకి ఏంటంటే సింపుల్గా నీట్గా కనబడుతుంది అయితే ఇక్కడ తీసినప్పుడు ఇక్కడ స్లాట్ అనేది జనరల్లీ ఇక్కడ ఎంప్టీ అవుతుంది అన్నమాట సో ఈ ప్లేస్లో మనకి బ్లాంకింగ్ ప్లేట్స్ అని చెప్పేసి సపరేట్గా దొరుకుతాయి మార్కెట్లో సో అది కూడా మీరు కొనుక్కోవచ్చు లేకుంటే అది కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో అయితే నేను కూడా కస్టమైజ్ చేయించిన యాక్చువల్లీ సో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇది సో ఇది యాక్చువల్లీ బ్లాంకింగ్ ప్లేట్స్ ఇది కూడా తక్కువ ప్రైస్లోనే మనం లైక్ ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే చేయించా కేసు లైక్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ నేను ఈ ఫుట్ రెస్ట్ ఇవన్నీ తీసేసి గ్రాబెల్స్ అన్ని తీసేసినప్పుడు నాకు అది పనికి వస్తుంది సో ఎట్ ఎ టైం ఇంకొకటేసరికి టెయిల్ టైడీ ఇంకా అది రెండు కలిపి చేసిన సో ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తారనేది మీకు ఇప్పుడు చూపిస్తాం ఫైనలీ నంబర్ ప్లేట్ అయితే ఫిక్స్ అయిపోయింది టెయిల్ టైడీ ఇట్స్ రెడీ చూపిస్తాను చూడండి మీకు సో ఈ విధంగా టెయిల్ టైడ్ వస్తుంది చాలా క్రేజీ కనబడుతుంది చూడడానికి సింపుల్గా ఉంది పెద్దగా లైక్ స్టోరీ ఏం లేదు దీనికి ఇక్కడ ఒక బ్రాకెట్ చేయించి మనం ఒక యూనివర్సల్ టెయిల్ టైడీ పెట్టేసినాం బట్ ఏంటంటే లైట్ అనేది లేదు దీనికి సో జనరల్ నాకైతే అవసరం లేదు సో ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కంపెనీ ఉంటాయి కదా కంపెనీ ఇండికేటర్స్ మనం ఇక్కడ పెట్టేసినాం సో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాం మీకు సో ఆన్ చేసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది చూడండి ఈ లైట్ అనేది కొంచెం మనకి ఈ నంబర్ ప్లేట్ మీద వస్తుంది లైట్గా సో ఇండికేటర్స్ ఆన్ చేస్తే ఇట్లా ఉంది టైర్ అయితే పెద్దగా కనబడుతుంది బైక్ బ్యాక్ సైడ్ నుంచి దాట్ ఇస్ ఆర్ఎక్స్ 100 చూడడానికి ఇప్పుడు ఏంటంటే హెవీగా కనబడుతుంది బైక్ ఒక సూపర్ బైక్ ఫీల్ అవుతుంటుంది ఆ ఫీల్ అనేది ఇప్పుడు డైరెక్ట్గా కనబడుతుంది సరే ఆల్రెడీ వచ్చి కూడా చాలాసేపు అయింది ఇప్పుడు గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం అసలు దీని ప్రైస్ ఎంత మనకి ఎంత ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఎక్కడ ఒకవేళ చేయించుకోవాలనుకుంటే మీరు ఎక్కడ ఫిట్ చేసుకోవచ్చు అన్నీ కూడా నేను డీటెయిల్స్ ఆన్ ది గోలో చెప్తా సో లెట్స్ గో సో ఆల్ రైట్ ఇంకా నేను బ్యాక్ టు హోమ్ వెళ్తున్నా సో ఇప్పుడు దీని ప్రైజింగ్ కానీ ఎక్కడ చేయించుకోవాలో చెప్తాను సో జనరలీ ఇప్పుడు మనం చేసిన ఫ్యాబ్రికేషన్ వర్క్ అండ్ ఏదైతే లేబర్ ఉంటుందో అంత కలిపి నాకు దాదాపు ఒక 800 రూపీస్ తీసుకున్నారు సో టెయిల్ టైడీ ఒక 900 రూపీస్ సో టోటల్గా 1800 రూపీస్ నేను పే చేసిన అండ్ ఇది కాకుండా ఇంకోటి బ్లాంకింగ్ ప్లేట్స్ అని చెప్పాయి కదా ఆ బ్లాంకింగ్ ప్లేట్స్ ఏమో నాకు దాదాపు 600 రూపీస్ తీసుకున్నారు సో ఇది చాలా తక్కువ ప్రైజు జనరల్ ఇప్పుడు వేరే కంపెనీలో చూసుకుంటే అంటే కొంచెం బ్రాండెడ్వి చూసుకుంటే మనకు 13,000 14,000 ఉంటాయి
కానీ ఏందంటే ఇది సింపుల్ గా ఇప్పుడు నేను పెట్టించింది ఏందంటే కస్టమైజ్డ్ ఇంకా మనకు నచ్చిన బైక్ మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అన్నమాట ఇంకా మనకు వేరే ఏదైనా డిజైన్ కావాలనుకున్నా కూడా దానికి చేసుకోవచ్చు సో వీళ్ళు ఏందంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చేస్తారు అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ వర్క్స్ కావాలన్నా కానీ బైక్స్ కి అన్నీ కూడా చేస్తారు సో మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే లైక్ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇస్తారు సో అడ్రస్ చూసరికి ప్రెజెంట్ ఇది చాదర్ఘట్లో ఉంది నాగరా హోటల్ దగ్గర అయితే ఇప్పుడు నెక్స్ట్ అది సింధీ కాలనీకి యాక్చువల్లీ షిఫ్ట్ అవుతుంది సో మీ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను మీరు ఎవరైనా ఇన్ కేసు మీ బైక్ ఇంకా ఫ్యాబ్రికేషన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మన ఛానల్ రిఫర్ ఇవ్వండి లైక్ రవికిరణ్ కస్తూరి యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తామని చెప్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు సో నాకైతే ప్రైస్ రీజనబుల్ అనిపించింది అండ్ ఎందుకంటే ఇంకోటి పెద్దగా అది పెద్ద పర్ఫార్మెన్స్ పార్ట్ కూడా కాదు కదా సో నార్మల్ టైల్ టైడే కాబట్టి ఓన్లీ జస్ట్ నెంబర్ ప్లేట్ హోల్డరే కదా సో దాని గురించి నేను లైట్ తీసుకున్నాను అండ్ ఒక్కటి ఏంటంటే దానికి లైట్ ఒకటి లేదు సో పెద్దగా ఇంకా నాకు అవసరం కూడా లేదు లైట్ సో ఇంకా నేను దానికి స్టిక్ అయిపోయినా ఇంకా నాకు నెక్స్ట్ ఈ బైక్ ఒక రేడియేటర్ గార్డు వేసుకునేది ఉంది సో మొత్తానికి ఇదైతే ఈరోజు అయితే వీడియో సో మీరు కూడా ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి మీరు చేసుకోవచ్చు సో చాలా తక్కువ ప్రైజే ఉంది కానీ ఏంటంటే వర్క్ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ వెళ్ళిన ఆల్మోస్ట్ లైక్ 12:30కి వెళ్తే నాకు ఇప్పుడు టైం 10 అయింది సో ఇంత టైం పట్టింది ఓపిక ఉండాలి కొంచెం అక్కడనే ఉంటే మనకి చేసిస్తారు సో ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు మనకి ఎలాంటి ఫ్యాబ్రిషన్ కానీ లైక్ మనకి టైల్ బ్యాగులు అవి పెట్టుకోవడానికి శాడల్ స్టైల్ అవి ఉంటాయి కదా సో ఎలాంటి అన్నా కానీ ఏ బైక్ అన్నా కానీ వాళ్ళు చేస్తున్నారు సో అదొకటి బాగా అనిపించింది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి అండ్ ఫొటోస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ నైట్ టైం అయింది కాబట్టి ఆ చీకట్లో అంత క్లియర్గా అనిపిస్తలేదు నెక్స్ట్ వ్లాగ్లో ఇప్పుడు బయటకు వెళ్తుంటాం కదా అప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను సో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్టు సబ్స్క్రైబ్స్ షేర్స్ ఇవన్నీ చేస్తే నేను కూడా ఇలాంటి కంటెంట్ ముందు ముందు చాలా చేస్తుంటాను ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతాయి ఇన్ కేసు మీకు అవసరం ఉండి మీరేం చేసుకోవాలనుకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే మీరు కూడా చేసుకోవచ్చు ఈజీగా పెద్దగా కష్టపడే అవసరం లేదు ఈజీగా అయిపోతుంది పని సో దట్స్ ఇట్ నా అప్డేట్స్ కూడా అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి సో కీప్ ఫాలోయింగ్ మీ దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్